प्रत्येक वामपक्ष अलागे तेलंगाना जनसमिति टीडीपी पार्टी आध्वर्यंलो निन्न प्रत्येक समावेशमै ఈ రాష్ట్రంలో కోవిడ్ సమస్య తీవ్రంగా ఉన్నది. ప్రజలు రోజు రోజుకు ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు. ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నది. ఇలాంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించి ఒక కార్యాచరణతో మేము ముందుకొచ్చాం. ఇందులో మన సిపిఎం రాష్ట్రకర్త మన వీరభద్ర గారు, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ గారు, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ గారు, అలాగే న్యూడెమోక్రసీ నాయకులు చిరపతరావు గారు, గోవర్ధన్ గారు, మురారి గారు, ఎస్యుసిఐ నాయకులు మురారి గారు, ఇంకా అనేక మంది నాయకులు పాల్గొంటా ఉన్నారు. మీ అందరితో ప్రధాన కోర ఏంటంటే, ఇవాళ కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఉద్దీపన ప్యాకేజీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ చెప్పినా దాంట్లో పేదవాళ్ళకి సహాయం అనేది నామమాత్రంగా ఉన్నది, అన్యాయంగా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సహాయ చర్యలు పెంచాలనేటువంటిది, అలాగే వైద్యానికి సంబంధించిన విషయంలో కూడా వెంటిలేటర్స్, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం అనేటువంటిది మాకున్న అభిప్రాయం. రెండవది, కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మొదట్లోనేమో టెస్ట్ల గురించి పట్టించుకోలేదు. ఆల్ పార్టీస్ అనేక సార్లు చెప్పినా పిడిచగను పెట్టారు. సరే, ఇప్పుడు టెస్టులు పెరిగిన కొద్దీ పాజిటివ్ కేసు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాగా పెరిగినట్టు కనపడ్డా, అది దానికి ఒక సిస్టమ్ అనేది ఏర్పడుతుంది, ఒక స్థిరీకరణ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు టెస్టులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేసులు, మరి పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. అందుకనే తక్షణం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం ఈ మరి రాష్ట్ర స్థాయిలో సౌకర్యాలు కల్పించాలా, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా టెస్టులు పెంచాలా, అంతేకాకుండా సహాయ చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో వెంటిలేటర్స్ లేవని, ఆక్సిజన్ లేదని, అసలు అవసరం లేదని, సెల్ఫ్ ఐస్ ప్రజలు బతికించాల్సిన బాధ్యత లేదా గవర్నమెంట్ మీద అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం సహాయ చర్యలు ఇవాళ 10 కిలోలు కాదు 12 కిలోల బియ్యం ఇవ్వండి, అలాగే రేషన్ ఇవ్వండి అందరికీ, అన్ని పప్పులు నూనెలన్నీ, అలాగే 7500 రూపాయలు కుటుంబానికి ఇవ్వండి, నవంబర్ దాకా ఇవ్వండి. డబ్బులు లేకపోతే బాండ్ల రూపంలో సేకరించండి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎట్లయితే మీరు డబ్బులు సేకరిస్తూ ఉన్నారో, ఇవాళ ప్రజలు బతికించుకోవడానికి, తెలంగాణ ప్రజలు బతికించుకోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ప్రజల బాగు కొరకు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కొరకు, తెలంగాణ అస్తిత్వానికి కొరకు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో చచ్చిపోతూ ఉంటే ప్రజలు ఆదుకోరాని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారు తక్షణమే చొరవ తీసుకొని స్పందించి ఈ మరి సహాయ చర్యలు చేపట్టడానికి పూనుకోవాలా, తర్వాత ఎక్కడికెక్కడికి అసంఘటిత రంగ కార్మికులు లేదా భవన నిర్మాణ కార్మికులు లేకుంటే అన్ని రకాల కార్మికులు కూడా, చిరు వ్యాపారస్తులు అందరూ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం మరి పూనుకోవాలా, వాళ్ళకు కూడా మరి 7500 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలా, ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు తమిళ వీరభద్రం దేశంలో 12 లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి, అలాగే రాష్ట్రంలో 50 వేలకు దగ్గరగా వస్తుంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులు నిరోధించడంలో, నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా లాక్డౌన్ అనాలోచితంగా ప్రకటించడం, కోట్ల మంది ప్రజలను జీవనాధారం లేకుండా చేయడం మనం చూసాం 2 మాసాల పాటు. పోనీ 2 మాసాలు లాక్డౌన్ విధించినా సరే ఆ సమయాన్ని వైద్య సౌకర్యాలు పెంపొందించడానికో, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఏమన్నా బాగు చేశారా అంటే, ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారంటే అది కూడా లేదు. మార్చి దాకా ఆగి అప్పటిదాకా వాళ్ళ రాజకీయ అవసరాలు, అప్పటిదాకా అమెరికా ప్రెసిడెంట్ యొక్క పర్యటన గుజరాత్లో పెట్టించడం, వేల మంది గుంపులుగా మీటింగులు పెట్టించడం, ఆ తర్వాత మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూల్చడం కోసం పార్లమెంట్ని 23 మార్చి పొడిగించడం, మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ కూల్చిన మరునాడు 24 మార్చి లాక్డౌన్ ప్రకటించడం, అంటే ప్రజల ఆరోగ్య స్థితిని బట్టి లాక్డౌన్ ప్రకటించడం, చర్యలు తీసుకోవడం అనేది కాకుండా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆ ప్రజాస్వామికంగా ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలగొట్టడంలో బిజీగా ఉండి, తన ప్రతిష్ట కోసం అమెరికా ప్రెసిడెంట్ యొక్క పర్యటనలు పెట్టించి ఆ రకంగా
దేశాన్ని కరోనా బారిన పడేటట్టుగా చేసింది మోడీ ప్రభుత్వం. అట్లాగే ఆ తర్వాత కూడా సహాయక చర్యలు ప్రకటించడంలో కూడా ఏ మాత్రం శ్రద్ధ చూపించలేదు. అంత రాష్ట్రాలకు వదిలేశారు. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ ప్రకటనలు లేవు. 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ అదంతా లోన్లు ఇస్తామని, వడ్డీళ్ళకి ఇస్తామని, వాయిదాలు ఇస్తామని పెట్టుబడిదారి వర్గాలకు ఇచ్చే సహాయంగా ప్రకటిస్తున్నారు తప్ప వాస్తవంగా ఫిస్కల్ పాలసీ ద్వారా నగదును డైరెక్ట్గా ప్రజలకు అందించడం ద్వారా ప్రజలకు సహాయం చేసింది కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు చర్యలు తీసుకుంది కానీ కోవిడ్ నియంత్రించింది కానీ లేదు. ఈ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బాధ్యత వహించాలి. ఇంత బాధ్యతారహితంగా కేంద్రం ప్రవర్తిస్తున్నప్పటికీ దాన్ని నిలదీయటంలో కేసీఆర్ వైఫల్యం ఉంది. ఆయన లాలూచి కుస్తీ పడుతున్నాడు, అప్పుడప్పుడు బీజేపీని విమర్శిస్తాడు, బీజేపీ నాయకులను విమర్శిస్తాడు, కానీ ఎక్కడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడే సందర్భం ఉండదు. ఎలక్ట్రిసిటీ బిల్లును నిరుద్యోగ భృతితో పాటు ఆరోగ్య కార్యకర్తలకు, అంగన్వాడీలు కానీ, గ్రామాల్లోని ఆశా వర్కర్లు కానీ వీళ్ళని ఉపయోగించుకోవాలి. గ్రామంలో ఈ ఆరోగ్య రక్షణ కోసం వాళ్ళకి వేతనాలు పెంచాలి. దాంతోపాటు నర్సులు, డాక్టర్లు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్లకు పూలవర్షం కురిపిస్తున్నారు విమానాల్లోంచి. తప్పెట్లు తాళాలు కొట్టి ప్రోత్సహిస్తున్నాం అంటున్నారు. తప్పెట్లు తాళాలతోటి పూలవర్షాలతోటి కడుపులు నిండవు. కష్టపడే నర్సులకు, డాక్టర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి. గౌరవంగా వాళ్ళు బతికేటట్టుగా ఆధారం కల్పించాలి. వాళ్ళకి రిస్క్ లేకుండా పీపీఈలు కానీ, మాస్కులు కానీ, ఇతర సౌకర్యాలు కానీ, శానిటైజర్లు కానీ సమృద్ధిగా ఉండేట్టుగా చూడాలి. ఆఖరికు తెలంగాణ ప్రభుత్వం కొన్న పీపీఈ కిట్లు గాలి కూడా రావట్లేదని పత్రికలు రాస్తున్నాయి. ఇంతకంటే గాలి వ్యవహారం ఇంకొకటి లేదు. కాబట్టి ఇమీడియట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకొని ఈ చర్యలను తీసుకోవాలి. ఈ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే రేపు 27వ తేదీన ఒక ఆన్లైన్లోనే ఆల్రౌండ్ సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాజకీయ పార్టీలతో పాటు, ఇక్కడ వేదిక మీద ఉన్న రాజకీయ పార్టీలతో పాటు వందలాది ప్రజాసంఘాలు, ట్రేడ్ యూనియన్లు కావచ్చు, కార్మిక సంఘాలు, అట్లాగే ఇతర దళిత సంఘాలు, ఇంకా ఇతర చేనేత సంఘాలు, వృత్తి సంఘాలు, ఆటో సంఘాలు, ఇట్లాంటి అనేక సంఘాలు కలిపిన కార్యాచరణ రాష్ట్రంలో ఉధృతంగా చేయబోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తాం. ఈ చర్యలు వెంటనే తీసుకోకపోతే ప్రజలు కూడా చాలా పెద్ద ఆందోళనలో ఉన్నారు, భయపడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి లక్షల సంఖ్యలో ముందుకు వస్తారని అంచనాతో మేము ఉన్నాం. ఇదంతా కూడా ఆన్లైన్లో చేస్తాం, నిబంధనల ప్రకారమే చేస్తాం. కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించడం కానీ, భౌతిక దూరం పాటించడం కానీ, ఆన్లైన్లో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో రూపొందిస్తాం. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు స్పందించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ మొత్తం భారతదేశం, ప్రత్యేకించి మన తెలంగాణలో ప్రజలు బతుకుతున్న సందర్భం. ఈ సందర్భంలో ఒక భరోసానివ్వటానికి మేమందరం కలిసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కరోనా వ్యాధికే ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అది కేవలము వ్యక్తుల యొక్క ఆరోగ్యం మీద మాత్రమే కాదు, అది వాళ్ళ యొక్క బతుకుదెరువు అంశాన్ని కూడా దెబ్బగొడుతున్నది. ఒకవైపు ఆరోగ్య అనేది ప్రమాదంలో పడింది. ఇవాళ ప్రజల్లో తెలంగాణలో మీరు ఎక్కడ పోయినా కనబడే అంశం ఏంటంటే, మాకేమన్నా అయితే వైద్యం ఎవరు చేస్తారు, పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలనే భయం అయితే ఉంది. ఈ భయం మామూలు స్థాయిలో లేదు, చాలా తీవ్రమైన స్థాయిలో ఇవాళ తెలంగాణలో విస్తరించి ఉంది. మరోవైపు మొత్తంగా బతుకుదెరువు కోల్పోయి కుప్పగూలిపోయినటువంటి కుటుంబాలకు ఇలా సహాయం అందించేది ఎవరు అనే ఒక అనుమానము కూడా, ఆందోళన కూడా ఇలా ప్రజల్లో చాలా బలంగా ఉన్నది. ఈ సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవలసింది ప్రభుత్వమే, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. ప్రత్యేకించి ఒక రాజ్యాంగబద్ధమైన పాలన, ప్రజాస్వామిక పాలన ఉన్న చోట్ల ప్రభుత్వాల మీద ఈ బాధ్యత రాజ్యాంగమే ఉంచింది. భారత రాజ్యాంగంలో Article 21 జీవించే హక్కును కల్పిస్తున్నది. ఈ జీవించే హక్కు అంటే మంచి వైద్యం పొందటం, ఏ లోటు లేకుండా బతకటానికి కనీస వసతులు, ఇవన్నీ కూడా దాంట్లో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ బాధ్యతలను ప్రభుత్వం నెరవేర్చడంలో సంపూర్ణంగా విఫలమైంది. మంచి వైద్యం అందించడంలో ఈ అవకాశం లేకుండా పోయింది.
ఆక్సిజన్ దొరకక సకాలంలో వైద్యం అందక రాలిపోతున్నటువంటి వాళ్ళను ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా సరైన వైద్యం దొరకక చనిపోతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. మనకు అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి, కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. మరోవైపు లాక్డౌన్ ఎత్తేసిన మీరు బతకొచ్చని చెప్పి ప్రభుత్వం అంటున్నది, కానీ ఇటు మధ్యతరగతి నుంచి అటు దిగువ మధ్యతరగతి పేద వర్గాల దాకా ఎవరికీ బతుకుదెరువు లేదు. ఏ వృత్తులు నడవటం లేదు, ఏ వ్యాపారము నడవటం లేదు, ఏ కార్యకలాపాలు నడవటం లేదు. చిన్న చిన్న విద్యా సంస్థల్లో కానీ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లకు టీచర్లకు ఇలా ఆదాయ భద్రత లేదు. చేనేత మీద ఆధారపడి సొంతంగా మగ్గం నేస్తున్న కార్మికుల బతుకు ఇలా గమ్యగోచరంగా మారిపోయింది. రకరకాలుగా చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఇలా బతుకుదెరువు లేదు. మంగలి దుకాణం నుంచి చాకలి డబ్బా దాకా ఏది నడిచే పరిస్థితి లేదు. ఆటోలు నడుస్తలేవు, ట్యాక్సీలు నడుస్తలేవు, లారీలు నడిపే పరిస్థితి చాలా ఇలా తగ్గిపోయింది, అవకాశాలు తగ్గిపోయినాయి. ట్రాన్స్పోర్ట్ రంగానికే మొత్తంగా అనేక వృత్తులు, చిరు హోటళ్ళు కానీ వ్యాపారాలు కానీ అన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. కంపెనీలు మూతబడి ఉద్యోగాలు, చిరు ఉద్యోగులందరినీ తొలగించినాయి. ఆఖరికి జర్నలిస్టులకు కూడా ఇలా ఆదాయ భద్రత కరువైన సంగతి అందరికీ తెలుసు. ఈ సందర్భంలో బతుకుదెరువు కోల్పోయిన అన్ని వర్గాలకు కూడా సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. 6 నెలల పాటు నెలకు 7,500 ఉచితంగా రేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్లకు GO 45 ప్రకారం ఆదాయ భద్రత కల్పించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీదట మనం ఐక్యంగా నిలబడి సాధించుకోవలసిందే తప్ప ఆశగా ప్రభుత్వాల దిక్కు చూసి ప్రయోజనం లేదని మేము స్పష్టంగా చెప్పదలిచినాం. చివరాఖరికి కోర్టు కూడా ఉత్తర్వులు ఇస్తే పట్టించుకోకపోతే హెచ్చరికలు జారీ చేసే సందర్భం వచ్చిందంటే ప్రభుత్వము ఇవాళ ఎంత మొద్దు నిద్రలో ఉందో మీరందరూ అర్థం చేసుకోండి. ఈ సమయంలో కలిసి కొట్లాడటం తప్ప ఇంకో మార్గం లేదు. మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా తీసేయకూడదు, వాళ్ళని కూడా ఉంచండి, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరం కలుద్దాం, ఐక్యంగా నిలబడదాం, బతుకును కాపాడుకుందాం, బతుకుదెరువును నిలబెట్టుకుందామని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఐక్యంగా ఉన్నాం, ఐక్యంగా పోరాడదామని పిలుపునివ్వటానికే ఈనాటి ఈ పత్రికా సమావేశం. ఈ ఐక్య పోరాటాల ద్వారా డిమాండ్లను సాధించుకోవటానికి అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేయటానికే ఈనాటి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాం. తప్పకుండా అందరితో మాట్లాడతాం, అందరినీ కలుపుతాం, ఉధృతంగా ఒక పెద్ద ఆందోళన నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరు కూడా ధైర్యంగా మనం అందరం కలుద్దాం, మన డిమాండ్లను మనం సాధించుకుందాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రభుత్వాలు మన పట్ల బాధ్యతతో పనిచేయాలి. పనిచేయనప్పుడు అడిగే అధికారం రాజ్యాంగం మనకిచ్చింది. ఐక్యంగా నిలబడి డిమాండ్ల సాధన కోసం కదులుదామని ప్రజలందరినీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఆ శక్తి మనకుంది, అది సాధించుకునే ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ఓపెన్ లెటరు రాస్తాం, ఢిల్లీ ప్రభుత్వానికి మేము చేయవలసిన విజ్ఞప్తులు చేస్తాం. కానీ వాస్తవానికి అందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే పోరాటం మాత్రం మనం గల్లీల్లో నిర్వహించవలసిందే. కోవిడ్ నిబంధనలకు లోబడి ఆ గల్లీల్లో పోరాటం చేసి మన హక్కులను సాధించుకుందాం, మనుషులుగా బతికే పరిస్థితిని సాధించుకుందామని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. మార్చి 22 నాడు జనతా కర్ఫ్యూతో ప్రారంభమైనటువంటి కోవిడ్ కరోనా నివారణ చర్యలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా మేము అందరం భావిస్తున్నాం. జనతా కర్ఫ్యూతో పాటు మంత్రి గారిని అఖిలపక్ష సమావేశం పెట్టండి అని చెప్పని పదే పదే విజ్ఞప్తి చేసినాం. వివిధ రాజకీయ పక్షాలుగా మేము అందరం ఒక వేదిక ఏర్పాటు చేసుకొని చీఫ్ సెక్రటరీ గారు కలిసి ఎదుర్కొంటున్నటువంటి కరోనా వైరస్తో పాటు రాబోయే కాలంలో ఎదుర్కోబోయే సమస్యల గురించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందని చెప్పని మేము ఆనాడే అడిగినాం. తాత్కాలిక ప్రణాళికలు పెట్టండి, దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టండి. ప్రపంచవ్యాప్తంగా ఊహించని విధంగా ఆరోగ్య విపత్తు వచ్చింది, ఈ వైరస్ విజృంభిస్తున్నది. విజృంభిస్తున్న వైరస్ వల్ల
ప్రభుత్వాలు చెప్పినట్టుగా కనబడని శత్రుతో కొట్లాడుతున్న సమయంలో పేదలు నిర్పేదలు మరింత ఇబ్బందుల పాలయ్యే పరిస్థితున్నది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితున్నది పనులు చేయడానికి కూడా ఎలాంటి అవకాశం లేనటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే స్వయం కేసీఆర్ గారే బతుకుంటే బలసాగు దినచన్నరో అసలు బతకడానికి ముందు మార్గం చూపెట్టండి అని చెప్పానంటే నేటి వరకు కూడా ఆ విధంగా ప్రభుత్వం ముందుకు రావడం లేదు చిన్నపాటి ఉపశమనాలతోనే కాలయాపన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 3-4 నెలల కాలంలో దాదాపు 15,000 కోట్ల బాండ్లను అమ్మడం జరిగింది అయినా పేదవాళ్ళకు మాత్రం పైసా దక్కడం లేదు కనుక జాతీయ పార్టీలుగా వామపక్షాలు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి రాజకీయ పార్టీలుగా ఉపరాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీగా మేము అందరం ఈ ప్రభుత్వాలను ప్రధానంగా డిమాండ్ చేసేది పేద కుటుంబాలు కరోనా వైరస్ బారిన పడకుండా యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టండి ఇప్పటికైనా కరోనా వైరస్ బారిన పడ్డోళ్లకు ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రభుత్వమే చికిత్స చేయించాలా అది ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి కనీసం హైకోర్టు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు ఆరోగ్యశ్రీలో చేర్చాలనేటువంటి ఆలోచన కానీ ప్రైవేట్ ఆసుపత్రి గతంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు పొందినటువంటి వాళ్ళని కానీ అడగాలని ఆలోచన చేయడం లేదు వెను వెంటనే ఆరోగ్యశ్రీలో చేరాలా చేర్చాలా అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి నెలకు 7,500 చొప్పున ఎంతవరకైతే వాళ్ళ ఉపాధి దొరకదో పనులు చేయలేకపోతారో వాళ్ళ జీవితాలు గడవడానికి కొరకు కనీసం 7,500 చొప్పున ఇవ్వాలని చెప్పనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం ఈ రెండు ప్రభుత్వాలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి నివాస ప్రాంతం తను ముద్దుగా పిలుచుకునేటువంటి ప్రగతి భవన్లోనే కరోనా బారిన పడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా రాజ్భవన్లో ఉండేటువంటి సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం కరోనా బారిన పడితే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌజ్లో పోయి తలదార్చుకున్నాడు మేమేం తప్పు పట్టుకోలేదు నీ సొంత ఫామ్ హౌజ్ కనుక నువ్వు తలదార్చుకున్నావు కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో పాత బస్తీలో ఉండేటువంటి తల్లి కొడుకు కరోనా బారిన పడితే ఇంటి వాళ్ళు ఎలగొడితే యజమానులు ఆడ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది మేము ఆడ నుంచి పరిశీలిస్తూనే ఉన్నాం నీవు ఏ విధంగా అయితే ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేసి 22 లక్షల మందికి కుటుంబాలకు ఇల్లు లేవని చెప్పన్నామో వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి అప్పటి వరకైనా కనీసం ఈ సెక్రటరేట్ను కోవిడ్ కేంద్రంగా వాళ్ళకు ఉపశమనం కలిగించండి అని చెప్పారంటే యుద్ధ ప్రాతిపదికన దాన్ని కూల్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిండు గతంలో హైదరాబాద్ నలువైపులా 4,000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తానని చెప్పని జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు చెప్పి అందులో ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి ఇలా జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రజారోగ్య దాంట్లో పూర్తిగా ప్రభుత్వం విఫలం చెందింది నిర్లక్ష్యం వహించింది కనుకనే మేము అందరం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకే తాటిపైకి రావాలని చెప్పని ఈ అంశాలన్నీ కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పని వర్చువల్ ర్యాలీ ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచి భాగస్వామ్యం చేసి కలిసి వచ్చేటువంటి పార్టీలు కానీ ఇతర సంఘాలన్నీ కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పని కేసీఆర్ కనువిప్పు కలగాల ఇప్పటికైనా కేసీఆర్ వైఖరిలో మార్పు రావాలా ద్వంద్వ వైఖరి ఈరోజు కనబడుతున్నది ఎవరు వైరస్ బారిన పడ్డా గాంధీస్ఫూర్తి చేర్చుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట నిన్నటి వరకు చూస్తున్నాం నీ శాసనసభ్యులు నీ పార్లమెంట్ సభ్యులు నీ నాయకులు నీ కార్యకర్త అందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతున్నారు పేదవాళ్ళు కనీసం ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చికిత్స చేసేటువంటి అతిగతి లేని పరిస్థితి కనుక వీటన్నింటి సరియాల ఉద్దేశంతోనే పేద పక్షాన పేదలకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్తో మేము అందరం కూడా ఈరోజు ముందుకెళ్తున్నాం ఆ చైతన్యవంత కార్యక్రమం ద్వారా ఈ కేసీఆర్ ప్రభుత్వం మెడలు వచ్చిన ఖాయమని తెలియజేస్తున్నాం.